నిపుణత ఎన్నో ఏళ్లుగా మహేష్ కిరణ్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు బాస్ మహేష్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ ఇచ్చాడు కిరణ్ మాత్రం ఆ పాత ఉద్యోగం సేల్స్ రిప్రజెంటేటివ్ గాని మిగిలాడు దాన్ని అవమానంగా భావించి కిరణ్ రిజైన్ చేసి సార్ కష్టపడి పనిచేసి మాలాంటి వారిని మీరు గుర్తించడం లేదు మిమ్మల్ని పొగిడి మీ చుట్టూ తిరిగే వారికి ప్రమోషన్స్ ఇస్తారు అని నేరారోపణ చేశాడు నిజానికి కిరణ్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని బాస్కి తెలుసు కానీ తనకి మహేష్కి ఉన్న తేడాని అతను గ్రహించాలని ఒక పని అప్పగించాడు కిరణ్ అలా బజారుకు వెళ్ళి పుచ్చకాయలున్నాయేమో చూసిరా అని పంపాడు తిరిగి వచ్చిన కిరణ్ ఉన్నాయి సార్ అన్నాడు మరి వాటి ధర ఎంత అన్నాడు బాస్ కిరణ్ మళ్ళీ మార్కెట్కు వెళ్ళి వచ్చి సార్ కేజీ పదిహేను రూపాయలు అన్నాడు కిరణ్ని పక్కనే కూర్చోమని చెప్పి బాస్ మహేష్ని పిలిచి మార్కెట్లో పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకుని రమ్మన్నాడు మహేష్ తిరిగి వచ్చి సార్ ఒక్కడే ఒక్కడు వాటిని అమ్ముతున్నాడు కేజీ పదిహేను రూపాయలంట పది కేజీలు కొంటే నూట ముప్పైకి ఇస్తాడట అతని దగ్గర బళ్ళ మీద యాభై ఎనిమిది సంచుల్లో కలిపి దాదాపు మూడు వందల నలభై పుచ్చకాయలు ఉన్నాయి అవి ఒక్కొక్కటి పదిహేను కేజీల బరువు ఉన్నాయి వాటిని రెండు రోజుల క్రితమే తెచ్చాడట చాలా తాజాగా ఉన్నాయి అని చెప్పాడు కిరణ్ ఆ జవాబు విని తనకు మహేష్కి గల తేడాను గుర్తించాడు ఇక రిజైన్ చేయకుండా మహేష్ నుంచి మరెన్నో విషయాలు నేర్చుకోవాలి అని అనుకున్నాడు